नेल्लूर जिल्ला कावले रूरल पोलीस स्टेशन परिधिलो निषेधित गुटका रवाणा चेस्तुन्न नलुगुरिनी रूरल सीआई काजावली अरेस्ट चेसि वारि नुंचि सुमारु 11 लक्षल विलुव चेसे पोगाकु उत्पत्तुलनु स्वाधीनं चेसुकुन्नारु। ई संदर्भंगा स्थानिक रूरल पोलीस स्टेशन लो मीडिया समावेशं द्वारा विवरालु वेल्लडिंचारु। మల్లికార్జున ఉన్నాడు, పెద్దిరెడ్డి మల్లికార్జున నేరసన పాత నేరస్తుడు, ఒక 3-4 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది। కావలి వన్ టౌన్ లో అయితేనేమి కందుకూరు గుడ్లూరు కొండాపురం కలిగిరి కావలి రూరల్ అన్ని సార్లు కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। వెంకటేశ్వరంలో 7 సార్లు అరెస్ట్ అయ్యాడు, తిరుమల రాజు ఇళ్లలో ఏత్రి తిరుమల రాజు వెంకటేశ్వరంలో 7 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది। మల్లికార్జున 3 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది। దీంట్లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్లని క్యాష్ చేసుకుంటూ తప్పించుకుంటున్నారు వీళ్ళు। వీళ్ళని ఈరోజు మార్నింగ్ ఏ1 అయినటువంటి పెద్దిరెడ్డి మల్లికార్జున వాళ్ళ ఇంటి దగ్గర ముదరుపాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది। నలుగురు దగ్గర నుంచి వీళ్ళకి ఇచ్చిన సమాచారం మేరకు సుమారుగా 11 లక్షల రూపాయలు విలువైనటువంటి గుట్కాని కావలి రూరల్ సిఐ గారు రాజావళి గారు ప్లస్ ఎస్ఐ గారు వీరేంద్రరావు వెంకటరావు ఇదంతా టీం అంతా టీం వర్క్ చేసి వీళ్ళందరం కూడా అరెస్ట్ చేయడం జరిగింది। ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది। మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారు డైలీ మానిటర్ చేస్తున్నారు ఈ గుట్కా కేసుల గురించి గంజా కేసుల గురించి అదేవిధంగా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద డైలీ ఎప్పటికప్పుడు డైలీ మానిటర్ చేస్తున్నారు। దాంట్లో భాగంగా వీళ్ళందరం కూడా అరెస్ట్ చేయడం జరిగింది। వీళ్ళ మీద ప్రత్యేకమైన సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది। అయితే ఇప్పుడు వీళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం, సస్పెక్ట్ షీట్స్ ఆల్రెడీ ఇంకా సస్పెక్ట్ షీట్స్ ఎందుకంటే కేసులు ఎక్కువ అవుతున్నాయి, అయినా కూడా వీళ్ళు మార్చుకోవట్లేదు। వీళ్ళకి రాజన్ అని బెంగళూరు నుంచి ఒక అతను సప్లై చేస్తున్నాడు, రాజన్ అని బెంగళూరు అక్కడి నుంచి అక్కడ బెంగళూరు కర్ణాటక స్టేట్ లో ఇది నిషేధం కాదు, అక్కడి నుంచి తెచ్చుకొని లోడ్ లారీల్లో తెచ్చుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు। వీళ్ళలో వెంకటేశ్వర్లు మోహన్ రావు వీళ్ళు చిన్న చిన్న టీవీఎస్ఎల్ ఎక్సెల్ మీద ఎరగటం కలిగిరి కొండాపురం కావలి అదేవిధంగా గుడ్లూరు కందుకూరు ఏరియాల్లో తిరిగి సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు। వీళ్ళ మెయిన్ సప్లై మెయిన్ తెచ్చేది మాత్రం బాలకృష్ణ మల్లికార్జున సార్, దాన్ని ఇక్కడ లోకల్ గా వీళ్ళు చిన్న చిన్న షాపులకు వేయటం షాపులకి వేసి అమ్ముకునే విధంగా చేస్తున్నారు। ఇది మంచి క్యాచ్, ఈ మధ్య కాలంలో ఒక 10 లక్షల రూపాయలు సరుకు పట్టుకోవడం అనేది మంచి క్యాచ్ ఇది। దీన్ని సిఐ గారు రూరల్ సిఐ గారు కాజావాలి గారు ఎస్ఐ వీరేంద్ర వెంకటరావు అండ్ టీమ్ ఐడి పార్టీ టీం అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి వేణు మాధవ్ వీళ్ళందరూ కూడా మంచి గుడ్ వర్క్ చేసాయి, గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరూ హోంవర్క్ సాయి వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు। వీళ్ళందరూ రివార్డు రికమెండ్ చేస్తాను వీళ్ళకి। మేము మీ ద్వారా చెప్పేది ఏంటంటే దయచేసి ఈ గుట్కాని తాగొద్దు, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి। ఏంటంటే అదేదో ఫ్యాషన్ కోసం కొంతమంది డిఫరెంట్ గా మార్గాల్ని ఒకసారి వెహికల్ చేస్తున్నారు, ఒకసారి బస్సుల్లో వస్తారు, రకరకాలుగా వస్తున్నారు। అంటే మళ్ళా ఎక్కడైతే చెక్కింగ్ ఉంటుందో వీళ్ళు ముందుగా తెలుసుకుని ఉంటారు, ఆ మిగతా అడ్డు రోడ్లోకి వెళ్ళటం, సపోజ్ మనం పెట్టకుండా దగ్గర మనం పట్టుకున్నాం, వాళ్ళు కూడా నెల్లూరు నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైడ్ ఇప్పుడు సపోజ్ మేము ఒకసారి చెక్ చేస్తారంటే ఇంకో రూట్ పక్క రూట్ ఎన్నుకోవటం ఆ ట్రాక్ చేయటం వీళ్ళకి ఇవన్నీ తెలుసుకుంటారు వీళ్ళు, అలాంటివన్నీ కూడా మంచి నాలెడ్జ్గా ఉంటారు వీళ్ళు। ఇంకోటి ఏంటంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉంది, ఎక్కడి నుంచి ఎట్లా దాటాలి అనేది కూడా చెక్ చేసుకుంటూ దాటుతున్నారు। అందువల్ల వీళ్ళ మీద మల్లికార్జున భారీగా నగదు చిక్కింది, అవును ఎప్పుడు చిక్కినా భారీగా చెప్తారు మల్లికార్జున దీని మీద ఒక లాస్ట్ టైం కూడా చూసారు మీరు కొంతమంది పత్రికా స్వతంత్రం కొట్టుకోవడం జరిగింది, ఆ డబ్బులు ఎట్లా పడేస్తున్నారు ఎట్లా విచ్చలమిడిగా పడేస్తున్నారు ఇల్లంతా డబ్బులు లాస్ట్ టైం చేసిన డబ్బులు।